జగన్ ఈ సర్వేలను నమ్ముకుంటే అంతేనా? రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందని చెప్పే ఒక సర్వే ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తే ఏపీలో ఏ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందనే విషయమై టైమ్స్ నౌ, ఈటీజీ అనే మీడియా సర్వే సంస్థలు సర్వే చేశాయి. ఈ సర్వే ప్రకారం 25 లోక్సభ సీట్లలో వైసీపీకి 24 లేదా 25 సీట్లు గెలుస్తుంది. టీడీపీకి ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందని తేలింది. ఇక జనసేన అయితే రాబోయే ఎన్నికలలో కూడా బోణీ కొట్టడం అసాధ్యమని తేలిపోయింది. మిగిలిన అంటే బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. కాబట్టి వైసీపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తిరుగు లేదని సర్వే తేల్చేస్తుంది. అయితే అక్కడ రెండు సందేహాలున్నాయి. అవేంటంటే, మొదటిదేమో ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు ఒకటే కాదు జరిగేది. అలాంటప్పుడు కేవలం పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే సర్వే చేయడం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల సంగతి ఏంటి? అలాగే రెండవ సందేహం ఏంటంటే, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలలో పోటీ చేస్తాయి. అలాంటప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ప్రాతిపదిక మీద సర్వే చేయడం ఏంటో అర్థం కావడం లేదు. వైసీపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన పార్టీల్లో దేనికి ఎన్ని సీట్లు వస్తాయని సర్వే చేస్తే బాగుండేది. రెండు పార్టీలు ఒకటిగా పోటీ చేయాలని డిసైడ్ అయిన తరువాత టైమ్స్ నౌ విడివిడిగా పోటీ చేస్తే అని సర్వే చేయడంలో అర్థమే లేదు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల బలం గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి సర్వేనే అవసరం లేదు. కాకపోతే తాజా సర్వే వివరాలను నమ్ముకుంటే మాత్రం వైసీపీ మీద దెబ్బ పడిపోవడం ఖాయం. ఎందుకంటే ప్రీ పోల్ ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు చంద్రబాబు నాయుడికి కూడా జీవన్ మరణ సమస్య లాంటిదనే చెప్పుకోవాలి. అందుకనే పోటీ చాలా టైట్గా ఉంటుందనే అనుకుంటున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.